పడుకోవాలి, ఎందుకు ఇంపార్టెన్స్ అని చెప్తున్నారు మీరు? నోటి ఆరోగ్యం అనేది చాలా మందికి ఇంపార్టెంట్ అనే విషయం కూడా తెలియదు. నోటి ఆరోగ్యం మీదే మన జనరల్ హెల్త్ అండ్ మన శరీర ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది. కానీ నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ఈజీ. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ, ఇంట్లో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ, మేము చెప్పిన ప్రకారం మీరు బ్రష్ చేసుకుంటా, పళ్ళపైన ఆహారం ఇరుక్కోకుండా కొంచెం శుభ్రంగా పాటిస్తే నోట్లో ఎలాంటి సమస్యలు ఉండో మన నోటి ఆరోగ్యాన్ని చాలా క్లియర్ గా కాపాడుకోగలుగుతాం. కానీ ఈ బేసిక్ నాలెడ్జ్, కనీసపు మెయింటెనెన్స్ కానీ, ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ఎలా అనే కానీ సామాన్యంగా చాలా మందికి తెలియకపోవడం వల్ల నోటి ఆరోగ్యం కాపాడుకోలేకపోతున్నారు. ఇంకొకటి, నోట్లో ఉండే సమస్యలు కేవలం పళ్ళ వరకే, అంటే పళ్ళల్లో ఏదైనా సమస్య వస్తే పళ్ళు పీకించుకోవడంతో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అంతకుమించి నోటికి సంబంధించి మనం ఏం చేయక్కర్లేదు. పొద్దున్న లెగ్గానే ఒకసారి బ్రష్ చేసుకుంటే సరిపోతుంది అన్నంత వరకు కూడా ఆలోచనలు పరిమితమే ఉన్నాయి. అది డెఫినెట్ గా తప్పు. మన శరీరంలో ఇతర భాగాలన్నీ ఎంత ఇంపార్టెంటో మన నోరు కూడా అంతే ఇంపార్టెంట్. మన నోరు కూడా శరీరంలోనే ఉంటుంది. నోట్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా, సపోజ్ నోట్లో పుళ్ళు పడ్డాయి, చీమ్ పట్టింది అనుకోండి, చిగుళ్ళ నిండా చీమ్ పట్టింది అనుకోండి, అది నోటి వరకే చిగుళ్ళ వరకే పరిమితం అవుతుందా? డెఫినెట్ గా కాదు. అది మీరు తీసుకునే ఆహారం ద్వారా, మంచినీళ్ళ ద్వారా, పళ్ళు తోముకునేటప్పుడు కూడా ఆ ఇన్ఫెక్షన్ ని మీరు కడుపులోకి తీసుకుంటారు. కొంచెం లాజికల్ గా ఆలోచించండి. నోరు అనేది మన శరీరానికి డైరెక్ట్ ఎంట్రీ తీసుకోవడానికి ఒక మార్గం, ఒకటి. రెండోది, నోటి దుర్వాసన వస్తుంటది, అది ఊరికే వస్తుందా? నోట్లో ఏమైనా సమస్యలు ఉంటేనే వస్తాయి. చాలా మందికి నోట్లో సగం విరిగిపోయిన ముక్కలు ఉంటాయి, పళ్ళ ముక్కలు. చాలా మంది అవి తీయించుకోవాలి అని కూడా ఆలోచన చేయరు. ఎప్పుడైతే ఆ సగం విరిగిపోయిన ముక్కలు ఉంటాయో అక్కడంతా ఇన్ఫెక్షన్ చేరి చిగురుల్లో ఇన్ఫెక్షన్ అయ్యి చీమ్ పట్టి ఆ ఇన్ఫెక్షన్ ద్వారా మిగతా పళ్ళన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, చిగురులో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది లోపల వరకు వెళ్ళి గొంతు నుంచి గుండె జబ్బులు రావడానికి, బ్రెయిన్ కి సంబంధించిన జబ్బులు రావడానికి, లంగ్స్ లివర్ వరకు కూడా పాకడానికి మనమే దాన్ని ప్రోత్సహిస్తున్నాం. మనమే మనం తీసుకునే ఆహారం ద్వారా ఇన్ఫెక్షన్ లోపల తీసుకుంటున్నాం. సో నోట్లో ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకోవాలి. నోట్లో ఎవరికి చీమ్ పట్టకూడదు, నోట్లో పుళ్ళు పడకూడదు, పళ్ళల్లో రంధ్రాలు అయ్యి పళ్ళల్లో ఇన్ఫెక్షన్ అవ్వకూడదు, చిగుళ్ళ నుంచి నెత్తురు రాకూడదు. ఇలా లేకుండా ఉన్నంత వరకు నోరు శుభ్రంగానే ఉంటుంది. పళ్ళు కదిలిపోవడం కానీ ఊడిపోవడం కానీ జరగదు, నోట్లోంచి దుర్వాసన రాదు. ఎప్పుడైతే మన పళ్ళు నోరు అంత గట్టిగా ఇంటాక్ట్ గా ఉంటాయో మన ఫేస్ కూడా తొందరగా వడిలిపోకుండా, తొందరగా జారిపోకుండా ఆరోగ్యంగా యంగ్ గా ఉంటుంది. అది అందానికి సంబంధించింది. చక్కటి చిరునవ్వు ఉంటే ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలుగుతాం, మన ప్రెజెంటేషన్ బాగుంటుంది, ఆరోగ్యంగా ఉండే పళ్ళు ఉంటే మంచి ఆహారం తినగలుగుతాం, తద్వారా మన జనరల్ హెల్త్ కూడా కాపాడుకోగలుగుతాం. సో నోటి పట్ల కొంచెం దగ్గరికి చూపిస్తే ఒకే సిట్టింగ్ లో, ఒక కొంచెమే టైంలో, అలాగే తక్కువ డిస్కంఫర్ట్ తో, తక్కువ ఖర్చుతో మీ సమస్య సాల్వ్ చేసుకోవడం చాలా ఈజీ. రైట్ అండి. ఈ పళ్ళు తోముకునే విధానం అసలు ఎలా చేయాలంటారు? ఎంతసేపు పళ్ళు తోముకోవాలంటారు? పళ్ళు తోముకునే విధానం తెలియకపోవడం వల్ల జరిగే నష్టాలు ఏంటి? ఒకటి, పళ్ళు తోముకోవడం అనేది పళ్ళు తెల్లగా చేసుకోవడానికి ఒక మార్గం మటుకు డెఫినెట్ గా కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు గట్టిగా పళ్ళు తోమినా, అరగంట సేపు పళ్ళు తోమినా పళ్ళు తెల్లగా అవ్వు. పళ్ళు తెల్లగా చేసుకోవడానికి దానికి వేరే మార్గాలు ఉంటాయి. పళ్ళు తోముకునేది కేవలం ఆహారము పాచి పళ్ళ మధ్యన ఇరుక్కుంది, పళ్ళ పైన పేరుకుంది, మీరు క్లీన్ చేసుకోవడానికి మాత్రమే పళ్ళు అనేది తోముకోవడం అనే ప్రక్రియ ఉంటుంది. పళ్ళు తోముకోవడం అనేది సున్నితంగా చేయాలి, 4 నిమిషాలు మించకుండా చేయాలి. పొద్దున్నే ఒకసారి, రాత్రిపూట బ్రష్ చేసుకోవడం తప్పనిసరి. మీరు తిన్న ఆహారం తీసుకోవడం పూర్తయిన తర్వాత తప్పనిసరిగా రాత్రిపూట బ్రష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా వరకు నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం, దుర్వాసనని ఆపగలుగుతాం. అలాగే మనం తీసుకున్న ఆహారం ఏం తీసుకున్నా కూడా అది పళ్ళపైన చిగుళ్లపైన నిలబడకుండా ఎప్పటికప్పుడు నీళ్లతో క్లీన్ గా కడిగేసుకుంటూ ఉండాలి. అలా చేయడం వల్ల పళ్ళల్లో ఏర్పడే రంధ్రాలు, అంటే పుచ్చి పళ్ళని మనం అవాయిడ్ చేయగలుగుతాం. ఈ కనీసపు జాగ్రత్తలు తీసుకుంటే మన రోజువారీ తీసుకునే చిన్న జాగ్రత్తలు, మెయింటెనెన్స్ అనేది సరిపోతుంది. ఈ విషయాలన్నీ తెలియడానికి ఇంకొకటి సమస్య ఏంటంటే, ఇప్పుడుండే ఫైనాన్షియల్ క్రైసిస్, అంటే ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఈ ఆర్థిక పరమైన సమస్యలు, డబ్బుల చేతిలో లేకపోవడం అనే సమస్యలతో ఇన్ఫెక్షన్స్ బాగా ఎక్కువగా ఉన్నా, బాగా పెయిన్ వస్తున్నా, పళ్ళల్లో చిగుళ్ళలో చీమ్ పట్టినా, గడ్డలైనా, పుళ్ళు పడినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. అందుకే పార్దగంటలు 55 బ్రాంచుల్లో కూడా డాక్టర్లు ఉచితంగా చూస్తున్నారు. అలాగే ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందో, ఎక్స్రే అవసరం అనుకుంటారో, మీ దగ్గర డబ్బులు తీసుకోకుండానే ఎక్స్రే కూడా తీసి ఆ సమస్యకు తగిన ప్రిస్క్రిప్షన్, అంటే మందులు చిట్టి రాసిస్తారు. ఇలా
మేవిచ్చిన మందుల చుట్టి మీరు వాడడం వల్ల చాలా వరకు మీ నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ పాకకుండా ఆపగలుగుతాము. తర్వాత మీ దగ్గర డబ్బులు వచ్చినప్పుడు మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. లేదు ఎమర్జెన్సీ ఉంది, వెంటనే చికిత్స చేసుకోకపోతే వేరే ప్రమాదకర విపత్తులకు దారితీసే అవకాశాలు ఉన్నాయి అండ్ డాక్టర్ గారు కానీ రియలైజ్ అయ్యి మీ దగ్గర డబ్బులు లేకపోతే ఆ ఎమర్జెన్సీ చికిత్సలు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఎలాంటి డబ్బులు తీసుకోకుండా తప్పనిసరిగా చేస్తున్నారు. అన్ని బ్రాంచుల్లో కూడా ఈ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంకోటి పాత 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు పాత రెంటలు అన్ని బ్రాంచెస్ లో తీసుకుని ట్రీట్మెంట్ చేస్తున్నారు. సో ఎవరికైనా ఇబ్బంది ఉన్నా, జబ్బులున్నా, పిల్లల సమస్యలున్నా, పెద్దవాళ్ల సమస్యలున్నా ఎలాంటి హెసిటేషన్స్ వద్దండి. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసే అవకాశం మేము కల్పిస్తున్నాము. మీరు నోట్లో ఇన్ఫెక్షన్స్ పెంచుకునే ప్రయత్నం చేయకండి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు 4142000, అది 50 బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది. బెంగళూరులో కూడా మాకు 7 బ్రాంచులు ఉన్నాయి. మల్లేశ్వరం, బసవనగుడి, ఎలక్ట్రానిక్ సిటీ, జయనగర్, యలహంక, బశ్వేశ్వర నగర్ అండ్ బెలందూర్, ఈ బ్రాంచెస్ అన్ని కూడా ఈ నెంబర్ ని కనెక్ట్ చేస్తుంది. మీరు కాల్ చేసి వెళ్లి మీ సమస్యలను ఈజీగా సాల్వ్ చేసుకోండి. రైట్ అండి, ఫస్ట్ కాల్ తీసుకుందాం. వరంగల్ నుండి పార్థు గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మరి దౌడబందు రెండు అటు సైడ్ రెండు కారమైన మేడం. రెండు ఏమైనా? రెండు అది రంధ్రం పడ్డాయి మధ్యలో. రంధ్రాలు పడ్డాయి. ఓకే. మొన్న ఒక అన్నపండులో అది డాక్టర్ దగ్గర పోతే క్లీన్ చేసినాడు మేడం. పెరికేశారు, తీసారు? తీసేస్తాను అంటే అది మాకు క్లీన్ చేయండి అంటే క్లీన్ చేస్తే గ్యాప్ వేసేస్తామని, లేకపోతే గ్యాప్ ఏదో సిమెంట్ ఇస్తామని చెప్పారు మేడం. అయితే డబ్బులే 3500 అని చెప్పారు. ఓకే. అందుకోసమే అది ఇబ్బంది అయ్యి పోవట్లేదు మేడం. అవి ఒకసారి కడిగారు, మళ్ళా పత్తి పెట్టారు, దూది పెట్టారు, అప్పుడే పంపించారు. మళ్ళీ 2 టైమ్స్ పోలేదు, బాగా నొప్పిగా ఉన్నాయి. ఈ పళ్ళల్లో రంధ్రాలు పడడం అనే సమస్య ఏంటి? పిప్పి పళ్ళు చాలా మందికి కూడా తెలియని విషయం ఏంటంటే ఈ రంధ్రాలు పడితే అది పెద్ద జబ్బుగా గుర్తించి, ఎందుకంటే పెయిన్ అనేది ఉండదు. లోపలికి అంతా వెళ్ళిపోయి నరాన్ని తాకే వరకు పళ్ళల్లో రంధ్రాలు పడినా కూడా నొప్పి పుట్టదు. కాబట్టి ఈ రంధ్రాలు పడిన వెంటనే దాని చికిత్సలు చాలా ఈజీగా ఉంటాయి. ఒకటి, ఆ రంధ్రం స్టార్ట్ పంటి పైపొరల్లోనే ఉంటే ఫిల్లింగ్ పెట్టి ఆ రంధ్రాన్ని క్లోజ్ చేసేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. లేదు మరింత లోతుగా వెళ్ళిపోయింది, బాగా నొప్పి పుడుతున్న రూట్ కెనాల్ చికిత్సలు అనేవి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో ఈ చికిత్సలు చేసుకోవడం వల్ల కూడా చికిత్స చేసుకుని పైన మనం తొడుగులు వేసుకుంటే మన ఒరిజినల్ పండు పోగొట్టుకోకుండానే మనం కాపాడుకోవచ్చు. మన అన్ని రకాల ఆహారాలు మన పళ్ళతో మనం నమిలి తినొచ్చు. కాకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి చూపెట్టుకోవడం అనేది మీకు కనీస బాధ్యత. ఒక్కసారి డబ్బులు పే చేయలేని పరిస్థితులు ఉండే వాళ్ళకి కూడా పర్తడింట్లో ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. అంటే మీ ఫీజు ఎంతైతే ఉందో దాన్ని ఇన్స్టాల్మెంట్ లో పే చేసుకోవచ్చు 1 సంవత్సర కాలం పాటు. ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. కంఫర్టబుల్ గా వెళ్ళి ట్రీట్మెంట్స్ చేయించుకోండి. ఇప్పుడు ప్రత్యేకించి ఉచితంగానే చూస్తున్నారు. మీ సమస్య ఏదైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలాంటి ఎమర్జెన్సీలు ఉన్నా ఉచితంగానే చేస్తారు కూడా. రైట్ అండి, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. హెల్త్ ప్లస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.